శ్రీమన్ మహాభాగవతం తృతీయ స్కందము. శుకయోగీంద్రుడు పరీక్షిన్ నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. కిందముడు అనే ముని శాపం వలన పాండురాజు అడవిలో అకాల మరణం పొందాడు. అతని కుమారుల ఐదుగురు తల్లి అయిన కుంతితో కలిసి హస్తినాపురికి వచ్చి ధృతరాష్ట్రుని రక్షణలో నివసించసాగారు. వారి బల పరాక్రమాలు చూచి దుర్యోధనాదులు ఈర్ష్య చెంది వారిని నశింపచేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా భీముని ఎడల అసూయతో అతనికి అన్నములో విషం కలిపి పాముల చేత కరిపించారు. తాళ్లతో కట్టి గంగా నదిలో తోయించారు. వారణాసిలో లక్క ఇంట్లో నివసింపచేసి దాన్ని తగలబెట్టించారు. కాని ధర్మాత్ములైన ఆ పాండవులు శ్రీకృష్ణుని కటాక్షము వలన కష్టాలను దాటి రాజ్యాన్ని పొంది రాజసూయ యాగం చేశారు. దుర్యోధనుడు అసూయ చెంది శకుని సహాయంతో పాండవులను మాయాజూదములో ఓడించి అవమానించి వారిని అరణ్యవాసానికి పంపాడు. జూదంలో పెట్టుకున్న నియమం ప్రకారం పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 ఏడాది పాటు అజ్ఞాతవాసము ముగించి తిరిగి వచ్చి తమ రాజ్య భాగాన్ని ఇవ్వమని అడిగారు. కాని దురాత్ముడైన దుర్యోధనుడు వారికి తిరిగి రాజ్యమివ్వడానికి ఒప్పుకోలేదు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినా ఫలితం లేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు నీతిమంతుడైన విదురుణ్ణి పిలిచి ధృతరాష్ట్రునకు నచ్చచెప్పమని నియోగించాడు. విదురుడు సరే అని ధృతరాష్ట్రునకు ఇలా చెప్పాడు. రాజా, పాండురాజు నీ తమ్ముడు. అతని సంతానమైన పాండవులను చేరదీసి రక్షించటం నీ ధర్మం. వారి తండ్రి పాలు వారికిచ్చి నీ పాలు నీ పుత్రులకిచ్చి అందరూ కలిసి ఉంటే శత్రుజయం కలిగి అందరూ క్షేమంగా ఉంటారు. నీ పుత్రుల దుష్టచర్యల వల్ల భీముడు వారి ఎడల క్రోధపరవశుడై ఉన్నాడు. తోక తొక్కిన త్రాచులా ఉన్నాడు. అతను తలుచుకుంటే నీ సుతులనందరినీ మృత్యుముఖంలో పడవేస్తాడు. నీ పుత్రుల పరాక్రమం, భీష్మ ద్రోణ కృప, కర్ణాదుల శౌర్యం నిజమని తలచి నీవు భేదబుద్ధితో ఉంటే మోసపోయినట్లే. ఈ చరాచర జగత్తును ఉద్దీపితం చేసిన ఆ శ్రీహరిని బ్రహ్మ రుద్రాది దేవతలు శరణు పొందుతారు. అతని అంశే కృష్ణుడు. అట్టివాడు పాండవులకు సఖుడు, వియ్యంకుడు, బంధువు, గురుడు, విభుడై ప్రేమతో వారికి తోడ్పడుతూ ఉంటాడు. అతని కారణంగా అయినా వారి పాలు వారికి ఇవ్వకపోతే కౌరవ కులనాశనం తప్పదు. దుర్యోధనుని కారణంగా నీవు కులనాశనానికి పాల్పడడం తగదు. ఒక్కడి మీది మక్కువతో కులనాశనానికి సిద్ధపడుతున్నావు. ఇది బుద్ధిమంతుల లక్షణం కాదు. పెద్దల మాటలను పెడచెవిని పెట్టిన దుర్యోధనుని కారణంగా కౌరవ వంశము అంతటినీ నాశనము కానివ్వవద్దని విదురుడు ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. దానికి కోపించిన దుర్యోధనుడు విదురుణ్ణి నిందించగా అతడు వైరాగ్యము చెంది వెంటనే అరణ్యాలకు వెళ్ళి మహర్షుల ఆశ్రమాలు, పుణ్యతీర్థాలు సందర్శించి చివరకు
ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అప్పటికి కౌరవ పాండవ యుద్ధం ముగిసి కౌరవులందరూ నశించారనే వార్త అతనికి చేరింది. అది విని దుఃఖించిన విదురుడు మనస్సుకు ఊరట కలగడానికై ఎన్నో పుణ్య నదులలో స్నానం చేసి ఆయా దేవతలను పూజిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు. అక్కడ అతనికి శ్రీకృష్ణుని బాల్య సఖుడు భక్తుడు అయిన ఉద్ధవుడు కనిపించాడు. అతన్ని ఆలింగనం చేసుకుని బలరామకృష్ణుల యోగక్షేమములు అడిగాడు. ఉద్ధవుడు దుఃఖభారంతో మాట్లాడలేక కొంతసేపటి వరకు కన్నీరు నిలిపి పిమ్మట గద్గద స్వరంతో అరణ్యంలో ఒక వృక్షమూల భాగంలో ఆసీనుడై ఉన్న శ్రీహరిని తాను చూచినప్పుడు కలిగిన ఆనందం వివరించాడు. అలాగే శ్రీకృష్ణుని నిర్యాణమును సమస్త యాదవ వంశ నాశనమును వివరించాడు. ఆ విషాద వార్త విని విదురుడు నోట మాట రాక దుఃఖభారమును నెమ్మదిగా నిగ్రహించుకొని అవతార సమాప్తికి ముందు శ్రీకృష్ణుడు నీకు ఉపదేశించిన వాక్యములు నాకు వినిపించమని అడిగాడు. దానికి ఉద్ధవుడు మహనీయ మైత్రేయ మహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. ఆయన ముఖత వింటే శ్రీకృష్ణుని ఉపదేశము నీకు అవగతమవుతుంది అని చెప్పాడు. ఆ రాత్రి వారు యమునా నదీ తీరంలో గడిపి మరునాడు బదరికారణ్యం చేరారు. విదురుడు గంగా నదీ తీరంలో ఒక ఇసుక తెన్నెపై పరమనిష్టాగరిష్ఠుడై భగవద్ధ్యానము చేస్తున్న మైత్రేయ మహర్షిని దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు. మహనీయ, మీరు నారాయణ తత్వ పరాయణులు. లోకులు అల్ప సౌఖ్యం కోసం వ్యర్థ ప్రయత్నాలు చేసి మనోరథం పొందలేక కర్మబద్ధులై సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అట్టివారికి తరుణోపాయం సూచించి నాకు జ్ఞానమార్గమును ఉపదేశించగలరనే నమ్మకంతో మీ సన్నిధికి వచ్చాను. ఆ శ్రీహరి అవతార ప్రయోజనములు ఆయా గాథలు నాకు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయగోరుతున్నాను అని ప్రార్థించాడు. అది విని మహాత్ముడైన మైత్రేయ మహర్షి విదురునితో ఇలా చెప్పాడు. మహాత్మా, నీవు శ్రీహరికి ప్రియ భక్తుడవు. శ్రీకృష్ణుడు తన నిర్యాణానికి ముందు నన్ను దగ్గరకు చేరతీసి విజ్ఞానమును నాకు ఉపదేశించి విదురుడు నీ వద్దకు వచ్చినప్పుడు ఇదంతా అతనికి తెలియ చెప్పవలసింది అని ఆజ్ఞాపించాడు. అలా చెప్పి శ్రీహరి వలన తాను విని ఉన్న సృష్టి క్రమమును అతనికి ఇలా వివరించాడు. పూర్వము కమలనాభుని నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ ఆ పద్మనాళము వెంబడి ప్రయాణించి తన జన్మకు కారణము స్థానము తెలియగోరి 1000 దివ్య సంవత్సరములు నీళ్లలో వెతికి ఏమీ కనపడక తిరిగి పద్మముపైకి చేరుకుని తీవ్రమైన తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు అతనికి మనోగోచరుడయ్యాడు. చతుర్ముఖ బ్రహ్మ ఆ సర్వేశ్వరుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు. ఓ నళినాక్ష, కారణుడవైన నీవు కార్యరూపమైన సృష్టి రూపంలో ప్రకాశిస్తూ ఉండగా నీ స్వరూపం కంటే ఇతరమేమీ లేదని గ్రహించాను. నీ దివ్యరూపం నాకు
మనోగోచరమై నేను ధన్యుడనయ్యాను. నీ స్వరూపము ఘనరుచిరము స్వయం ప్రకాశము. కొందరు నిరీశ్వరవాదులు తమ కుతర్కముల కారణముచే నిన్ను పొడగాంచలేరు. కొందరు మహాత్ములు మాత్రం వేదవేద్యమైన నీ మహిమను తమ కర్ణపుటములచే గ్రోలుతూ ఉంటారు. వారి హృదయ కమలాల్లో నీ పాదారవిందాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మానవులకు ఆత్మనాయకుడవైన నిన్ను ఆశ్రయిస్తే భయ నివృత్తి హేతువైన మోక్షం లభిస్తుంది. నీ నామస్మరణ కీర్తనాదులు చేయని వారు కామ్యకర్మలు చేసి వాని ఫలితంగా త్రిధాతు మూలమైన క్షుత్పిపాసల చేతను శీతోష్ణాది ద్వంద్వాల చేతను బాధింపబడుతూ ఉంటారు. కామాగ్ని చేత నిరంతర క్రోధం చేత తపించబడుతూ ఉంటారు. ఆ అభాగ్యులను చూసి నా చిత్తం తాపం పొందుతూ ఉంటుంది. ఆత్మ వేరు తాను వేరు అని భావించినంతకాలం జీవుడు నిరర్థకమై దుష్కరమైన సంసార సాగరాన్ని తరించలేక దండహ్యమానుడగుతూ ఉంటాడు. వారిని చూచిన నా చిత్తంలో కలకలం బయలుదేరుతుంది. రాత్రి స్వప్నంలో కనిపించే సంపత్తులకు ఆనందిస్తూ శరీర పరిణామం మొదలైన పీడలకు దుఃఖిస్తూ ఉంటాడు. నిష్కామ ధర్ములై మిమ్మల్ని భజిస్తూ సేవిస్తూ నీ నామస్మరణ చేసే పుణ్యాత్ముల కరుణ మార్గాల ద్వారా నీవు వారి హృదయంలో ప్రవేశించి వసిస్తూ ఉంటావు. పరమ యోగీంద్రులు నీ మనోహర రూపం ధరించి ఏ గుణగణాలతో ధ్యానిస్తూ ఉంటారో ఆ ధ్యానమూర్తిని ధరించి వారికి మనోగోచరుడవవుతూ ఉంటావు. ఓ దేవ చూడామణి, సమస్త భూతావళి హృదయాలలో అంతరాత్మ రూపంలో ఉంటూ సర్వభూత దయచేత సత్పురుషులకు దృగ్గోచరమవుతావు. క్రతువులు, దానాలు, ఉగ్ర తపస్సు, సమాధి, జపాలు, సత్కర్మలు, అగ్నిహోత్రాది వ్రతానుష్ఠానాలు చేసేవారి కంటే భక్తితో నీ నామస్మరణ చేసేవారే నీ దయకు పాత్రులై అనుగ్రహించబడతారు. జనన స్థితి లయాలకు హేతుభూతుడవై లీలా విలాసాలు చూపే ఓ అనగాత్మ, నీకు అభివందనాలు. దివ్యావతారాలు ధరించి బ్రోచే నీకు నా మ్రొక్కులు. నీ దివ్య పాదారవింద ధ్యానం చెయ్యని మూఢాత్ముణ్ణి నీ రూపమైన కాలమే జరామృత్యు భయభీతుణ్ణిగా చేస్తుంది. అట్టి కాలాత్మకుడవైన నీకు నమస్కారము. విషయసుఖ విరహితుడవై నీవు నిజానందానుభవంలో ఉంటావు కాబట్టి పురుషోత్తముడవని పొగడబడుతున్నావు. అట్టి నీ పాదాలను ఆశ్రయిస్తాను. నీవు శేషసాయువై యోగ నిద్రారీతిలో ఉండగా నీ నాభి కమలం నుండి జన్మించిన నాకు ముల్లోకాలు సృష్టి చేసే సంకల్పం కలిగించావు. ఓ వేదవేద్య, లక్ష్మీపతి, జగదంతర్యామివై నీ ప్రాభవం చేత ఈ సృష్టికంతకి అపార సౌఖ్యానుభవం కలిగిస్తావు. ఓ జలజాక్ష, నీవు ఏ విజ్ఞాన బలం చేత ఒక్క క్షణంలో ఈ లోకాలన్నీ కల్పిస్తావో
అట్టి విజ్ఞానం నాకు దయచేసి సృష్టి కౌశలత్వం కలిగించు అని వినయంగా నమస్కారం చేసిన బ్రహ్మకు అతని ఆర్తిని పోగొడుతూ శ్రీమన్నారాయణుడు ఇలా ఆనతిచ్చాడు. ఓ కమలాసన, నీవు చేయవలసిన సృష్టి కార్యక్రమం మాని దుఃఖం పొందకు. నా లీలకు ప్రధాన గుణమైన సృష్టి కల్పనకు కావలసిన బుద్ధిని నీ హృదయంలో నిలుపుకొని తపస్సమాధి నిష్టలతో కూడిన మతి భక్తి కలిగి ఉండి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకో. నీవు చేసే తపో విద్యా విభవంతో సృష్టి కావించి లోకాలకు బయట లోపల వెలుగొందుతూ ఉండే నన్ను దర్శించు. నా లోపల ఉన్న జీవకోటిలన్నీ నీకు గోచరమవుతాయి. అప్పుడా అఖిల జీవులలోనూ నెలకొని ఉండే నన్ను తెలుసుకుని సేవించు. నీకు ఏ దోషము అంటదు. వత్స, నీవు సృష్టి క్రమానికి ఉపక్రమించాలి. నీ ఉత్పత్తికి మూల కారణం నా సంకల్పమే. తపస్సు వలన సాధించలేనిది ఏదీ లేదు. నాలో ఉన్న జీవరాశులన్నింటినీ నీ తపశ్శక్తి వల్ల చూడగలిగి వాటిని నీవు లోకంలో సృష్టించగలవు. నా యందు సదా భక్తి కలిగి ఉండు అని ఆనతిచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మ హరిస్మరణ చేస్తూ కమల నాళము గుండా పోయి ఆ భగవంతుని లోపల గల లోకాలన్నింటినీ చూచి తిరిగి పద్మాసనం మీదకు వచ్చి సృష్టి చేశాడు. సృష్టి ప్రారంభంలో సనక సనంద సనత్కుమార సనత్సుజాతులను నలుగురు మానసపుత్రులను సృష్టించి వారికి ప్రజాసృష్టి చెయ్యటానికి ఆనతిచ్చాడు. కాని వారు వైరాగ్య భావనతో సృష్టి కార్యానికి ఒప్పుకోలేదు. అప్పుడు బ్రహ్మకు తీవ్రమైన క్రోధము కలిగింది. ఆ క్రోధము వలన రుద్రుడు ఉద్భవించాడు. అతనికి ఏకాదశ రూపములను కల్పించి ఏకాదశ భార్యలను కల్పించి సృష్టి కార్యమునకు నిమగ్నుణ్ణి చేశాడు. వారికి పుట్టిన వారే రుద్రగణాలు. ఆ పిమ్మట దక్షుడు, నారదుడు, అత్రి, మరీచి, వశిష్ఠుడు మొదలైన 10 మంది ఋషీశ్వరులు సృజించబడ్డారు. ఇట్లా బ్రహ్మ యొక్క శరీర భాగము నుండి వేరువేరు దేవతలు, ఋషులు ఉద్భవించారు. బ్రహ్మ 4 ముఖాల నుండి వేదములు పుట్టాయి. వాటిని ఆశ్రయించుకొని యజ్ఞ యాగాదులు, సదాచార సంప్రదాయములు, చతురాశ్రమాలు ఉదయించాయి. విరాట్ పురుషుని ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు. బ్రహ్మ చతుర్ముఖాల నుండి సమస్త విద్యలు, ఇతిహాస పురాణములు కలిగాయి. బ్రహ్మ శరీరం నుండి స్వయంభువ మనువు, శతరూపాదేవి ఉద్భవించారు. ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు కలిగారు. స్వయంభువ మనువు పుత్రికలైన దేవహూతి, కర్దమ మునిని, ప్రసూతి దక్షుణ్ణి వివాహమాడారు. ఈ విధంగా స్వయంభువ మనువు బ్రహ్మ ఆనతితో ప్రజాభివృద్ధికి సంకల్పించాడు. కాని భూమి జల నిమగ్నమై ఉంది. మనువు బ్రహ్మతో, ఓ తండ్రి, జల నిమగ్నమైన ఈ భూమిని ఉద్ధరించటం ఎట్లా అని అడిగాడు.
ब्रह्मदेवुडु श्रीहरिनी ध्यानिंचगा श्रीहरि ब्रह्म नासा रंध्राल नुंडी अंगुष्ट मात्र परिमाणमु कल देहंतो यज्ञ वराह रूपंतो निर्गमिंची ఒక్క క్షణంలో ఏనుగంత పరిమాణంలో పెరిగాడు. మహర్షులు ఆ వరాహ మూర్తిని చూచి ఆశ్చర్యమగ్నులయ్యారు. అంతలో ఆ వరాహ మూర్తి దిక్కులు పిక్కటిల్లేటట్లు ఉరుము మాదిరిగా గర్జించి సముద్రంలోకి ఉరికాడు. అట్లా ఉరికి పాతాళ లోకము చేరి అక్కడ హిరణ్యాక్షుడనే రాక్షసుని చేత తీసుకొని రాబడి ఉన్న భూమిని చూచాడు. హిరణ్యాక్షుడు ఆ వరాహమూర్తిపై కలియపడ్డాడు. సూకర రూపుడైన శ్రీహరి తన కోరలతో రాక్షసుని చీల్చి చంపి భూమిని తన కోరలపై పెట్టుకొని సముద్రం నుండి పైకి తెచ్చాడు. చంద్రరేఖ వలె ఉన్న అతని కోరపై ఉన్న భూమి శ్రీహరిని ఎప్పుడూ ఎడబాయకుండా ఉండే లక్ష్మీదేవి ఆ కోరకు పూసిన కస్తూరి పూతయేమో అన్నట్లు కనపడుతూ ఉంది. అతని కోరపై ఉన్న భూమి శ్రీహరిని ఎప్పుడూ ఎడబాయకుండా ఉండే లక్ష్మీదేవి ఆ కోరకు పూసిన కస్తూరి పూత ఏమో అన్నట్లు కనపడుతూ ఉంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ యజ్ఞ వరాహ మూర్తిని ఇలా ప్రార్థించారు. ఓ దేవ పరమేశ్వర, నీకు జయము జయము. యజ్ఞోవై విష్ణు అనే సూక్తి ప్రకారం నీవు యజ్ఞ స్వరూపుడవు. భూమిని ఉద్ధరించే కారణం చేత నీవు ఇలా సూకర రూపం ధరించావు. నీకు మా నమస్కారములు. దుష్కర్మ పరులకు గోచరం కాని నీ రూపం మేము దర్శించగలిగాము. నీకు మా ప్రణామములు. ఓ అఖిల జగదేక కీర్తి, నీకు మా ప్రణామములు. దేవా, చర్మంలో సకల వేదాలు, రోమాలందు బర్హిస్సులు, నీ కన్నులయందు నేయి, నీ నాలుగు పాదాలలోనూ బ్రహ్మ, హోత, ఉద్గాత, అధర్వులనబడేవారు చేసే యజ్ఞకర్మలు, ముట్టయందు, ముక్కు నాసికయందు, స్రువము, ఉదరంలో పాత్ర, చెవులు, నోరు అనే రంధ్రములందు చమస ప్రాశ్రితములు, కంఠమందు ఇష్టిత్రికము, నాలుక ఎందు ప్రవర్గ్యము, నీ నములుట ఎందు అగ్నిహోత్రములు, శిరమునందు సద్యాపసద్యులు, ప్రాణములు చయనములు కదా. అవసరమైనప్పుడెల్లా నీవు ఆవిర్భవించుట తీక్షణీయ ఇష్టి అగును. నీ కోరలు ప్రాయణీయం అనే దీక్షానంతర ఇష్టి దయనీయమనే సమాప్త ఇష్టి అవుతాయి. సజ్జనుల హృదయం అనబడే నీతి పడియలో దిగి ఉన్న ఓ సూకర సాదృశ్యము కలిగినవాడా, ఓ భూరమణ, ఓ లక్ష్మీపతి, నీవు నాలుగు వేదాలు మూర్తీభవించిన వాడివి. కదులుతూ ఉన్న వరాహ రూపంలో ఉన్నవాడా, నీ తెల్లని కోరపైన ఉన్న భూమి కులపర్వతం యొక్క ప్రకాశించే శిఖరంపై తగులుకున్న మేఘం వలె ప్రకాశిస్తోంది. అధికమైన స్థావర జంగమ రూపమైన ఈ భూచక్రాన్ని దయతో ఉద్ధరించు. నీవు విశ్వజనకుడవు. ఈ భూదేవి నీకు పత్ని అగుట వలన మాకు తల్లి అయింది. కనుక మీ ఇద్దరికీ నమస్కారం. అరణిలో అగ్నిహోత్రం ఉన్నట్లుగా నీ తేజం ఈ భూకాంత ఎందు నిలిపినట్లయినా ఆమె పవిత్ర అవుతుంది. సమస్త జగాలను భరించే నీవు రసాతలం నుండి ఈ భూమిని ఉద్ధరించటం
ఆశ్చర్యమేమీ కాదు. నీవు ఇలా ఎంతో ఘనంగా నిర్వహించే పనులు చేయటం ఇతరులకు అలవి కాదు. ఓ శుద్ధ చరిత్ర, ఆర్తిజన సముదాయానికి దయామృతాన్ని వర్షించే నీ కటాక్ష వీక్షణాలు అతి సౌఖ్యదాయకాలు. ఆ చూపు కొంచెం మాపైన ప్రసరింపచేసి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి. ఇలా బ్రహ్మవాదులైన మునివర్యులు భక్తి యోగంతో వినమిత గాత్రులై మనస్సులందు ఆనందం ముప్పిరిగొనేటట్లు ఆ యజ్ఞ వరాహమూర్తిని స్తుతించారు. దానిచే సంతృప్తుడైన వరాహమూర్తి తన డెక్కల రాపిడిచే మహాసాగర జలాన్ని మీదికి ఎగజిమ్మి భూమిని ఆ నీటిపై తేలి ఆడేటట్లు స్థిరంగా ఉండేటట్లు చేసి బ్రహ్మ, ఋషులు మొదలగువారు తనను స్తుతిస్తూ ఉండగా భూమండలాన్ని యథాస్థానంలో నిలిపి అదృశ్యమయ్యాడు. శుకుడు ఈ విధంగా పరీక్షిత్తుకు తెలిపి తిరిగి మైత్రేయ మహర్షితో, హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఎవరు? అతన్ని వధించి శ్రీహరి భూమిని ఎలా ఉద్ధరించాడు? వివరంగా తెలపమని విదురుడు అడగగా మైత్రేయ మహర్షి చెప్పిన విధము శ్రీ శుకుడు ఇలా చెప్పాడు. శ్రీమన్ మహాభాగవతం తృతీయ స్కందము.